ఇప్పుడు రెండవ వర్తమానంగా మనము పల్ల వర్తమానము ఒకటవ మొదటి రాజులు 18వ అధ్యాయము 38 39 చదువుకుందాము. అక్కడ ఇలాగన ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరును దాని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. అయితే నేడు పల్ల వర్తమానంగా ఈ యొక్క వాక్యమును మనము కొంత భాగము ధ్యానించుకుందాం. గతంలో మనము ప్రేమ స్వరూపైన యేసు ప్రభు అని ప్రేమ స్వరూపిగా మనము ధ్యానించుకున్నాము. రెండవదిగా మరి నీతిమంతుడైన దేవుడు మనలను అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా మార్చడానికి ఆయన ఈ లోకమునికి వచ్చి బలిగా అర్పించబడి మనల్ని నీతిమంతులుగా చేసినట్టుగా మనము చూసుకున్నాం. ఈసారి మరి ఈ యొక్క ఆదివారము మే 10వ తేదీ ఆదివారం నాడు దేవుని మరి ఆరాధించుకున్నాం. ఇప్పుడు బల్ల వర్తమానం విషయంలో మనం ఈ యొక్క వాక్యమును కొంత భాగం ధ్యానించుకుందాం. దేవుడు శక్తిగల దేవుడు, దేవుడు శక్తిగల దేవుడు. ఎందుకంటే ఆయన శక్తి స్వరూపుడు, ఆయన పరలోకమును వదిలి ఈ లోకమునకు ఆయన యొక్క శక్తిని నిరూపించడానికి ఈ లోకమునకు వచ్చినట్టుగా మనము మరి ఒక ఆరాధన వాక్యంలో చూసుకున్నాం. ఆయన యొక్క యూద గోత్ర సింహము ఒక మరి యొక్క కుటుంబంలో జన్మించినట్టుగా మనం చూసుకున్నాం. ఇప్పుడైతే ఇప్పుడు ఏలియా ఈలాగ ప్రార్థన చేస్తుండగా యెహోవా అగ్ని దిగి దానబలి పశువును కట్టెలను రాళ్లను ముగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేశను. అంతటా జనులందరూ ఏం చేస్తున్నారు అక్కడ చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు అని పెద్ద కేకలు వేశారు. అంటే ఆయన యొక్క శక్తిని ఇక్కడ నిరూపించినట్టుగా మనము చూస్తున్నాం. అంటే దానికి ఈ యొక్క శక్తిని ఎందుకు నిరూపించబడదో దీని యొక్క సంబంధం ఏంటిదో అక్కడికి అగ్ని రూపంగా దేవుడు ఎందుకు దిగి వచ్చిండో మనము ఇక్కడ కొంచెం గమనించాలి. అక్కడ ఏమైందంటే మరి అహాబ్ రాజు ఆ దేశాన్ని ఇస్రాయేల్ ప్రజలను మరి అక్కడ అహాబ్ రాజు ఒక పరిపాలన కింద ఉన్నది. అయితే అహాబ్ రాజు పరిపాలన చేస్తూ మరి అహాబ్ రాజు యొక్క మంచితనమును ప్రజల్లో చూపిస్తూ పరిపాలన చేయవలసి ఉండగా తన భార్య అయిన యెజబేలు మరి క్రూరంగా ప్రజలందరినీ కూడా హింసిస్తూ మరి యెహోవా దేవుని నమ్మిన వారిని అందరినీ చంపిస్తూ అందరినీ హింసించే ఆ యొక్క రాణిగా అక్కడ చెలామణి అవుతున్నది. ఆ కాలంలో మరి యెహోవా భక్తులను ఆ యొక్క మరి దేవుని యొక్క ప్రవక్తలను అనేక మందిని చంపించినట్టుగా చూస్తున్నారు. అయితే అందరిని చంపించుకుంటూ ప్రవక్తలందరినీ చంపించే కాలంలో ఏలియా మాత్రమే తప్పించుకొని మరి ఎక్కడో కొండల్లో దాగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాం. ఏలియా కొరకైతే అనేక బండ్రోతులను పంపించి ప్రతి దేశాన్ని మరి గాలించాడు. ఆయన ఎక్కడ దొరికినా పట్టుకొచ్చి చంపేయాలి. ఆ ఆర్డరు యెజబేలు రాణిచ్చింది. మరి రాజు ఆజ్ఞతోటే యెజబేలు రాణి ప్రకటన చేయించి అక్కడ మరి తీసుకొచ్చింది. కాబట్టి ఆ యొక్క ఏలియా ఆ రాజుకు బట్రోతులకు ఆ సైన్యానికి దొరకకుండా దేవుడు ఎక్కడో ఆయనను కాపాడి ఉంచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ కాలంలో ఏం జరిగిందంటే ఆ దేశం మీద 3 సంవత్సరాలు కరువు వచ్చింది. ఎందుకు ఆ కరువు? 3 సంవత్సరాలు అక్కడ వర్షపాతం లేదు. మరి ఏలియా ప్రార్థించి ఈ యొక్క ఘోరమైన పరిస్థితి ఇక్కడ పరిపాలన జరుగుతుంది. యెహోవా భక్తులను మరి యొక్క ఆ యొక్క దేవుని యొక్క బోధకులను చంపించే పరిస్థితి జరుగుతుంది. కాబట్టి
ఆ యొక్క పరిస్థితులను గమనించిన దేవుడు ఆ దేశం మీద వర్షం పడకుండా 3 సంవత్సరాలు అక్కడ కరువు కాటకాలు వచ్చేలాగున హింస గురి చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఆ సమయంలో ఏలియా అక్కడ నుండి బయలుదేరి ఒక ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అయితే ఈ యొక్క 3 సంవత్సరాల కరువు కాలంలో ఏం జరిగిందంటే అక్కడ పశువులకు మేత లేదు, ప్రజలకు నీళ్లు లేవు, మరి ఇంకా కొద్ది రోజులు అయితే అందరూ చనిపోయే పరిస్థితుల్లోనే ఉన్నారు. కాబట్టి మరి ఆ యొక్క ఆహాబు రాజు ఏం చేసిండంటే తన నమ్మకస్తుడైన ఉపాధ్య అతని సేవకుడు ఉపాధ్యను పిలిచి ఉపాధ్యను ఏం చేసిండంటే మరి ఎక్కడైతే మనం ప్రాంతాలన్నీ తిరుగుదాం, ఈ గుట్టలు చెట్లు ఈ యొక్క వాగులు మరి దేశంలో ఉన్న ప్రతిదాన్ని మనం పరిశీలించడానికి వెళ్దాం, మన పశువులు మన యొక్క జంతువులు చావకుండా ఉండటానికి వారికి మేత వాటికి మేతను మనం అందియాలి కాబట్టి ఎక్కడైతే నీరు దొరుకుతుందో మనం అన్ని పరిశీలించుదాము, నువ్వు ఒక దారిన వెళ్ళు నేను ఒక దారిన వెళుతా అని వారిద్దరు అనుకొని మరి ప్రయాణం చేస్తున్నారు. చేసే సమయంలో ఏలియా ఉపాధ్యాయకు కనబడ్డప్పుడు ఆ ఉపాధ్యాయ ఉంటాడంటే నువ్వు ఏలేవేనా అని గుర్తుపట్టి అడుగుతాడు. ఆ అడిగినప్పుడు అవును నేను ఏలేనే, కానీ నువ్వు రాజు దగ్గర నువ్వు ఉన్నావు కదా, ఏలే ఇక్కడ ఉన్నాడని నువ్వు వెళ్ళి ఆ రాజుకు చెప్పు, ఆహాబు రాజుకు చెప్తే ఆయన నా దగ్గరికి వస్తాడు, దేవుడు నన్ను చెప్పమన్నాడు అని చెప్తే ఉపాధ్యాయ ఏమంటాడంటే నేను చనిపోవాలని నీ కోరికనా, నేను దేవుడి సేవకులను ఎంతోమందిని కాపాడినా, 2 అడవి ప్రాంతంలో 2 గుహలలో 50 మందిని ఒక కాడ 50 మందిని ఒక కాడ 100 మందికి నేను 3 సంవత్సరాల నుండి వారికి అన్నపానం ఇచ్చుకుంటూ వాళ్ళను సాధిన, వారు కూడా అక్కడ జీవించి ఉన్నారు, ప్రవక్తలందరినీ రాజు చంపేస్తున్నారు, నీ కొరకు కూడా అన్ని దేశాలకు బంట్రోతులను సైన్యాన్ని పంపి నేను చంపటానికి మరి ఎంకులాడిలు కానీ నీవు దొరకలేదు, ఇప్పుడు నన్ను చూసి నువ్వు ఏలే ఇక్కడ ఉన్నాడని పంపితే నువ్వు నేను పోయి చెప్పే వరకు నువ్వు ఇక్కడ ఉండవు, దేవుడు నిన్ను ఎక్కడికి ఎత్తుకపోతాడు, మరి ఈ రాజు వచ్చి నన్ను చంపాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావా, నేను నిజమైన దేవుని భక్తుణ్ణి, దేవుని భయభక్తుల కింద దేవుని శక్తి కింద నేను కాపాడబడుతున్నా, నేను నౌకరే రాజు దగ్గరే, కానీ 100 మంది సేవకులను నేను కాపాడుతున్నా 3 సంవత్సరాల నుండి నీకు తెలియదా అని ఏలేని అడుగుతాడు. అన్నప్పుడు అవును నిజమే, కానీ నేను ఇక్కడే ఉంటా, దేవుడు చెప్పిన మాటను నీకు తెలియజేస్తున్నా, నువ్వు తప్పకుండా వెళ్ళి ఆహాబు రాజుకు తెలియజేస్తే ఇది యొక్క వాక్యం నెరవేర్చబడుతుంది, కాబట్టి నువ్వు వెళ్ళి నీ రాజుకు చెప్పుకోమని అంటాడు. అప్పుడు ఈ యొక్క ఉపాధ్యాయ వెళ్ళి అక్కడ ఏం చెప్తాడంటే రాజుకు చెప్తాడు, ఏలి అన్న గలబడ్డాడు, పలానా కర్మేలు కొండ దగ్గర ఉన్నాడు, మరి మీరు అక్కడికి వస్తే ఆయన దొరుకుతాడు, ఆయన నీకు ఆ యొక్క ఈ సందేశం పంపు అన్నాడని చెప్పిన వాళ్ళే అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఇక్కడికి వస్తారు. వచ్చినప్పుడు అక్కడ ఏం చెప్తారంటే 3 సంవత్సరాల నుండి కరువు ప్రాంతంగా ఉండి వర్షం లేక ఉన్నది కాబట్టి నేను దేవుడు చెప్పింది నీకు చెప్తున్నా, ఈ వర్షము పడుతుంది, నేను ప్రార్థన చేస్తే వర్షం పడుతుంది, కాబట్టి నువ్వు ఇక్కడ బలి అర్పించాలి అన్నప్పుడు మరి ఆహాబు రాజు ఒప్పుకోడు, నాకు కూడా మరి యొక్క యజబేలు రాణి నిర్ణయించిన బయలుదేవత ప్రవక్తలు 400 మంది ఉన్నారు, అసేరు ప్రవక్తలు 450 మంది ఉన్నారు, 800 మంది ప్రవక్తలు ఉండగా నీతోటి నాకేం పని అని అంటాడు. అప్పుడు ఏలి ఏమంటాడంటే నేను ఎక్కువగా ప్రవక్తగా నేను ఒక్కడనే ఉంటా, నువ్వు 850 మందిని నువ్వు తీసుకురా, కర్మేలు పర్వతం మీద మనం ఆ యొక్క బలి అర్పించుదాము, ఎవరి దేవుడు నిజమైన దేవుడో అప్పుడు మనం తెలుసుకుందాం, ఎన్ని రోజులు మనము 2 పడవల మీద ఉందాము, 2 యొక్క దేవుడు ఎవరో అని ప్రజలందరూ కూడా చూస్తున్నారు, కాబట్టి నిజమైన దేవుడు ప్రజలందరికీ తెలియాలంటే ఇప్పుడు ఈ రోజే అది బయటపడాలి, కాబట్టి నీ ప్రవక్తలను తీసుకురా, 2 ఎద్దులను తీసుకురా, నీ ప్రవక్తలను తీసుకురా, అక్కడ బలిపీఠం కట్టి వారికొక్క వారు కోరుకున్న ఎద్దును వాళ్ళకి ఇయ్యి, నేను కోరుకున్న నాకు ఒక మిగిలిన దాన్ని నాకు ఇయ్యి, అప్పుడు ఏ నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందామని అన్నప్పుడు ఆ 800 మంది ప్రవక్తలను పిలిచి బయలుదేవత ప్రవక్తలను అటు సేర్ దేవతల ప్రవక్తలను పిలిచి ఒక ఎద్దును బలించి అక్కడ
మరి ఆ బలిపీఠం కట్టి ఆ ఎద్దును ఆరుకోరుకున్న ఎద్దును వధించి బలిపీఠం నిందేసి వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. చేస్తుంటే ఎంత దినమంతా ప్రార్థన చేసినా మరి దేవుని అగ్ని అక్కడ దిగి రాదు. మరి యొక్క ఆ యొక్క వధించిన ఎద్దు మాంసమును కాలదు. మరి కట్టెలు అలాగే ఉంటాయి. దినమంతా కూడా జరుగుతుంది. అప్పుడు ఏలీ ఏమంటాడంటే, నీ దేవుడు నిద్రపోతున్నాడేమో, నువ్వు కోరుకున్న బయలుదేవత నిద్రపోతున్నదేమో, వాళ్ళని తొందరగా పిలువాలి, ఇంకా వాళ్ళను ఏలని చెప్తాడు ఏలియా. అయితే వాళ్ళు ఎంతగానో కేకలు వేస్తూ ఉంటారు, ఎంత కూడా మరి ఆ బయలుదేవత రాదు. అలాగే నీ దేవుడు మీరు నమ్ముకున్న దేవుడు మరి దూరంగా ఉన్నాడేమో, కేకలేసి పిలువంటారు, అట్లా కూడా రాదు. అలాగే నీ యొక్క మీరు నమ్ముకున్న దేవుడు మరి పడుకొని ఉన్నాడేమో, లేపు అంటారు, అట్లా కూడా రాదు. అప్పుడు ఏం చేస్తారంటే, ఆ బయలు ప్రవక్తలు అసేర్ ప్రవక్తలు 850 మంది కత్తులతో ఆ యొక్క కొరడాలతో వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని గాయాలు చేసుకొని కేకలు చెప్తారు. ఎంత కూడా అక్కడ అగ్ని దిగిరాదు. మరి అక్కడ ఆ యొక్క పశువు యొక్క మాంసంని బలి చేయదు. కాబట్టి అప్పుడు ఏలీయా లేచి, రాజా ఇశ్రాయేల్ ప్రజలను నేను దగ్గరికి రమ్మంట, అప్పుడు నాకు ఇచ్చిన యొక్క ఎద్దును నేను బలిగా అర్పించుట, ఇప్పుడు మీరు అందరూ సాధించండి, మీరు ఎక్కడ అక్కడ ఉండండి అని ఇశ్రాయేల్ ప్రజలందరినీ పిలిపించిన తర్వాత వాళ్ళందరూ దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు ఒక బలిపీఠం కట్టి పడగొట్టిన ఆ బలిపీఠాన్ని లేపి, ఆ మందసాన్ని లేపి బలిపీఠాన్ని కట్టి ఆ బలిపీఠం మీద కట్టెలు పేర్చి చుట్టూ కందకాన్ని తవ్వి కందకంలో నీళ్లు పోసి ఆ బలి యొక్క ఇచ్చిన ఆ యొక్క బలి పశువును కట్టెల మీద పెట్టి మరీ ప్రార్థన చేస్తారు. చుట్టూ నీళ్లు పోస్తారు. వాళ్ళు ఇంకా నీళ్లు పోయలేదు, అగ్ని రసుకోలేదు. వీళ్ళైతే నీళ్లు పోస్తారు. నీళ్లు పోసి కట్టెల మీద మరి బలి పశువును పెట్టినప్పుడు అప్పుడు మరి ప్రార్థన చేస్తాడు. ఇదే ఏం ప్రార్థన, ఇప్పుడు అతడు ఈలాగున ప్రార్థన చేసి, యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను ఉగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవా దేవుడు అని పెద్దగా కేకలు వేసిరి. అప్పుడు ఏం జరిగింది, బలవంతుడైన దేవుడు, శక్తివంతుడైన దేవుడు అక్కడ యొక్క ప్రజలందరికి కూడా కనబడ్డాడు. అంటే బయలుదేవత అసేరు దేవతల యొక్క ప్రవక్తలందరిని కూడా వారి యొక్క కిందికి నేలకు మొఖాలు వేసుకొని ఉండడం జరిగింది. రాజు కూడా మరి ఆయన ఓడిపోవడం జరిగింది. అయితే నిజమైన దేవుడు సృష్టికర్త అయిన యెహోవా దేవుడే నిజమైన దేవుడని, పరలోకం నుండి దిగి వచ్చిన ఆ క్రీస్తు ప్రభువే నిజమైన దేవుడని ప్రజలందరూ అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తెలుసుకొని వారు కేకలు వేసినప్పుడు ఈ ప్రజలకు ఆదరిస్తారు. ఇశ్రాయేల్ ప్రజలారా, ఈ యొక్క ప్రవక్తను అబద్ధ ప్రవక్తను అందరినీ కూడా పట్టుకొని అంటారు. వెంటనే వాళ్ళందరినీ కూడా 850 మందిని మరి ప్రజలు పట్టుకొని కర్మేల కొండ పైకి తీసుకుపోయి వారందరినీ కూడా చంపేస్తారు. ఈ అబద్ధ ప్రవక్తలందరినీ కూడా చంపేస్తారు. అప్పుడు నిజమైన దేవుడు అని మళ్ళా దేశానికి ప్రకటించబడుతుంది. అలాగే కాబట్టి ఇలా జరిగింది కాబట్టి శక్తివంతుడైన దేవుడుగా మరి ప్రజల మధ్యలో ఆయన నిరూపించాడు. కాబట్టి ఆయన యొక్క శక్తివంతుడైన దేవుడు అని మనము ఈరోజు మనం ధ్యానించుకుంటున్నాం. కాబట్టి యెషయా గ్రంథంలో చూసినట్టయితే 40వ అధ్యాయము 29వ వచనము సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయువాడు ఆయనే. 29:30 బాలురు సొమ్మసిల్లుదురు అలయుదురు యవనస్తులు తప్పక తొట్రిల్లుదురు
తప్పక తొట్టిల్లురు యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు వారు పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురుదురు అలయక పలుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు కాబట్టి ఈ యొక్క బలమైన దేవుడు శక్తిగల దేవుడు మనందరికి తోడుండిలా నడిపిస్తున్నాడు పిల్లలు అలసిపోతారు యవనస్తులు తొట్టిల్లుతారు కానీ యేసుప్రభును వెంబడించిన ప్రజలందరూ కూడా బలం కలిగి ఆయన యొక్క పరలోక రాజ్యానికి చేరేంత వరకు కూడా వారు ప్రయాణం చేసేవారిగా నడిచి వెళుతారని చూస్తున్నాం ప్రియ దేవుని సంగమా మనము ప్రభువును పోలిన వారము క్రీస్తును ధరించుకునిన వారమై ఉన్నప్పుడు మనం దేవుని శక్తిని పొంది ఈ లోకంలో నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువును ఎరిగిన వారమై ఉండి పరలోక రాజ్యానికి మనము నడుచుకుంటూ వెళ్ళేవారిగా దేవుని శక్తి మనకు ఇస్తాడని మరి యొక్క దేవుని వాక్యం ద్వారా బోధించబడుతున్నాం. అలాగే లూకా సువార్త 4:32 నూతన నిబంధనలో లూకా సువార్త 4:32 ఆయన వాక్యము అధికారంతో కూడినదై ఉండెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ఆ సమాజ మందిరములలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడు ఉండెను వాడు నజరేయుడైన యేసు మాతో నీకేం పని మమ్మల్ని నశింప చేయవచ్చువా. సార్ ఇక్కడ మరి దయ్యం పట్టిన వాడిని యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేసినప్పుడు దయ్యము వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోకముందే గుర్తెరిగి అంతకుముందు దేవుడు ఆ కపర్ణహోం అనే పట్టణంలో చేరి వాక్యము చెప్తుండు ప్రజలందరికీ చెప్పే సమయంలో ఈ దయ్యం పట్టిన వాడు ముందుకొచ్చి నజరేయుడైన యేసు మాతో నీకేం పని మమ్మల్ని నశింపజేయడానికి వచ్చినవా అంటే ఆయన వాక్యం ఎట్లున్నది అధికారంతో కూడినదై ఉన్నందున దయ్యాలు కూడా భయపడ్డట్టుగా మనము చూస్తున్నాం. ఆయన అధికారం శక్తిగల వాక్యం ఆయన శక్తిమంతుడు కాబట్టి పరలోకం నుండి దిగి వచ్చిన మహా శక్తిగల యేసుప్రభు కాబట్టి ఆయన వాక్యము మరి అధికారంతో కూడినదై ప్రజలందరూ గమనించెళ్ళు ఆ దయ్యం పట్టిన దయ్యాలు కూడా వణికిపోయి నజరేయుడైన యేసు మాతో నీకేం పని మమ్మల్ని నశింపజేయడానికి వచ్చినవా అంటే దయ్యాలు కూడా వణికిపోతున్నాయి. అంటే శక్తిగల దేవుణ్ణి చూసి శక్తి స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువును చూసి దయ్యాలు కూడా వణికిపోతున్నాయి. కాబట్టి మనము మరి ఎలాగున్నాం అనేది మనం గ్రహించాలి. మనమందరం కూడా మరి యేసు ప్రభువును ఎరిగిన వారమై ఉండాలని మరి కోరుతున్నాం. అలాగే మరి జపన్య పాత నిబంధనలోని జపన్య గ్రంథము 3:17 జపన్య 3:17 3:17 నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మును రక్షించును ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించు నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషం చేత ఆయన హర్షించు. ప్రియ సంగమా ప్రజలారా యేసుక్రీస్తు ప్రభువును ఎరిగిన ప్రతి బిడ్డ కూడా దేవుణ్ణి ఎరిగిన ప్రతి క్రైస్తవుడు కూడా ఇది గుర్తెరగాలని కోరుతున్నాం. క్రీస్తును ఎరిగిన ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ శక్తిని పొందిన వారై ఉన్నట్టయితే మరి యొక్క దేవుడు రక్షకుడుగా ఉన్నాడు. మనకు శక్తివంతుడైన దేవుడు మనం రక్షించేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మనకు కాపలుగా పెట్టుకున్న ఒక వ్యక్తి బలహీనుణ్ణి పెట్టుకోం కదా. మన గృహాన్ని కాపాడాలంటే మనల్ని రక్షించాలంటే మరి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరిని పెట్టుకుంటారు?
బలము కలిగిన వారిని మరి ఒక గన్మెన్లుగా మరి వారికి ఒక కాపలదారులుగా పెట్టుకుంటారు. అలాగే ఇక్కడ ఏమంటాడంటే నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, శక్తిమంతుడు కాబట్టి నిన్ను రక్షించగలడు. ఆయన రక్షించిండా లేదా? పరలోకం నుండి వచ్చి మన పాపముల కొరకై మరి సిలువలో కలువరి సిలువలో ఆయన మరణించి ఆయన యొక్క బలిగా అర్పించిన ద్వారా బలిగా అర్పించడం వలన వరడం ద్వారా మనము రక్షణ పొంది ఉన్నాము. ఆయన యొక్క పరిశుద్ధమైన రక్తమును కాచి ఆ రక్తంలో మన పాప విమోచనను కలిగించినాడు కాబట్టి మనము నీతిమంతులుగా మనం చేరి ఉన్నాం. కాబట్టి ఆయన నిజరక్షకుడు, ఆయన నిజదేవుడు, ఆయనే శక్తిమంతుడు, శక్తి స్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభు. అలాగే ఇంకొక వాక్యం చదువుకుందాం, అపొస్తల కార్యము 1:8 అపొస్తల కార్యము 1:8 ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉండవలెనని వారితో చెప్పాను. అయితే శక్తిమంతుడైన దేవుణ్ణి వెరిగి అలాగనే ఉండు కాకుండా మనము ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క సువార్తను ప్రకటించే వారిగా ఉండాలని అపొస్తలైన పౌలు ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. మరి అపొస్తల కార్యంలోని 8:1 మనం ఇది పాటించాలి. మనం పాటించిన వారం అయితేనే దేవుడు మనలను మరి నిజమైన శక్తిమంతుడైన ఆ పరలోక దేవుడు మనలను పరలోకానికి నడిపిస్తాడు. కాబట్టి మనమందరం కూడా దేవుని శక్తిని పొందిన వారమై ప్రభు కొరకు పరలోక రాజ్య వారసులుగా ఉండవలనని వారమై ప్రభువును నిండు మనసుతో, నిండు ప్రేమతో, నిండు హృదయంతో ఆయనను ప్రేమించి ఆయన మార్గంలో నడిచినట్టయితే మనము ఆయనకు సాక్షులుగా ఉంటాము. అలాగే 2 తిమోతీలకు రాసిన పత్రిక 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను, కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. కాబట్టి ఈ శక్తిని పొంది ఉన్నాం. మీరు యేసు ప్రభులు రక్షింపబడి క్రైస్తవులుగా పిలువబడిన ప్రజలందరూ కూడా మరి పెరికితనము ఆత్మను పొంది ఉన్నవారు కాదు. మీరు నిజ దేవుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణ పొందిన వారైతే మీరు శక్తిని పొందిన ఉన్నవారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మరి యవనస్తులారా, మీరందరూ కూడా దేవుని శక్తిని పొంది ఉన్నారు. కాబట్టి ఈ లోకములో ఉన్న జరుగుతున్న ప్రతిదానికి దేనికి కూడా భయపడవలసిన పని లేదు. మనము నిజమైన క్రీస్తును ఎరిగిన వారము, నిజ దేవుని యొక్క శక్తిని పొంది ఉన్నవారం. కాబట్టి మనము అలాగే నడుచుకోవాలని కోరుతున్నాం. కాబట్టి మనమందరం కూడా దేవుని సన్నిధిలో మరి యేసుక్రీస్తు ప్రభును ఎరిగిన వారమై ఈ లోకంలో సాక్షులుగా ఉండవాలనని యేసుక్రీస్తు ప్రభు తెలియజేసినట్టుగా మనము అలాగే ఉండాలని కోరుతున్నాం. అయితే ఈ యొక్క సమయంలో ఈ యొక్క దేవుని వాక్యము మన హృదయాలను భద్రపరచునుగాక. మనము చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నీకే వందనాలు. నీ యొక్క వాక్యం ద్వారా మమ్మలను ఇంతవరకు నడిపించినందుకు నీకే వందనాలు. ప్రభా శక్తివంతుడైన దేవ, నీకే వందనాలు. మాకు శక్తిని దయచేసి నీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకున్నందుకు నీకే వందనాలు. నీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు నీకే వందనాలు. ప్రభా నీ యొక్క బిడ్డలుగా నీ మధ్యలో చేరి ప్రభా ఈ బలిలో పాలు పొందుట కూడా మమ్మల్ని సిద్ధపరచమని క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. పాలు పొందుదాం. ప్రార్థన. ప్రేమగల మా పరలోక తండ్రి, కృపా కనికరం గల దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ప్రభు దిన ముందు మేము చేరి ప్రభా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించటకు ఘనపరచటకు ఇచ్చిన కృపను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. ఈ సమయంలో ప్రభా నీ యొక్క శరీరానికి గుర్తుగా ఇచ్చిన
ఈ రొట్టెలో పాలు పొందటకు కృపజూపమని మమ్మల్ని అందరిని కూడా నీ ప్రేమలో తలకప్పగించుకుంటూ క్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు, నాకు అప్పగించిన దానిని మీకు తెలియజేస్తున్నాను. అపొస్తలుడైన పౌలు తెలియజేసినట్టుగా మరి తన యొక్క శరీరాన్ని యేసు క్రీస్తు ప్రభు ఒక శరీరాన్ని యేసు ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా ఈ రొట్టెను ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాం. ఈ రొట్టెలో పాలు పొందవాలని కోరుతున్నాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్లయితే దీనిని చేయుడని చెప్పాను. ప్రేమల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రభువా, నీ యొక్క శరీరానికి సాదృశ్యంగా ఇచ్చిన రొట్టెలో పాలు పొందుటకు ఇచ్చిన కృపకై నీకే వందనాలు. అలాగే ప్రభువా, నీ యొక్క పరిశుద్ధ రక్తానికి సాదృశ్యంగా ఇచ్చిన ద్రాక్ష రసంలో కూడా మేము పాలు పొందుటకు కృపజూపు అని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, పరమ తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. భూమిని ఆకాశము సృజించి భూమిపై ప్రభు మానవుని సృజించిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. సూర్య చంద్ర నక్షత్రాలను ప్రభు పుట్టించి ప్రభు యొక్క మానవుని నీ స్వరూపమందు తన స్వరూపమందు నిర్మించిన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రభాని యొక్క దినమందు ప్రభు దినమందు మేము చేరి నీ సన్నిధిలో చేరి మాకు ఇచ్చిన సమయం బట్టి ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రపంచంలో జరుగుతున్న యొక్క ఘోరమైన యొక్క కరోనా వైరస్ వల్ల ప్రభు మందిరాలన్నీ చర్చిలన్నీ మూతబడి వారి వారి గృహాలలోనే మేము నిన్ను ఆరాధించుటకు ఇచ్చిన కృపకై నీకే వందనాలు చెల్లించుకుంటున్నా. గత రెండు నెలల నుండి ప్రభు మరి సమూహంగా సంఘముగా కలవలేకపోతున్నాం ప్రభు, నీకే వందనాలు. మేము సకాలంలో ప్రభు మరలా అందరూ సంఘాలుగా చేరి ప్రభు సమూహంగా నిన్ను ఆరాధించే సమయము మాకు త్వరలో కలిగించమని ప్రార్థించుకుంటున్నాం. ప్రభు యొక్క దేశంలో జరుగుతున్న కరోనా వైరస్ వల్ల అనేక ప్రజలు చనిపోతున్నారు ప్రభు. చనిపోయిన వారి కుటుంబాలను ప్రభు నీవే ఆదరించమని ప్రార్థించుకుంటున్నా. ఈ జిల్లాలో నుండి, ఈ రాష్ట్రంలో నుండి, తెలుగు రాష్ట్రాల నుండి, భారతదేశంలో నుండి ప్రభు కరోనా వైరస్ను ప్రభు తరిమివేసి ప్రభు నిర్మూలించమని ప్రార్థించుకుంటున్నాను. ప్రపంచంలోనే జరుగుతున్న యొక్క
కరోనా వైరస్ వల్ల ప్రభువా అనేక ప్రజలు లక్షలాది మంది చనిపోయినారు ప్రభువా. వారి కుటుంబాలను ప్రభువా నీవే ఆదరించువని ప్రార్థించుకుంటున్నాను. అనేక ప్రజలు ప్రభువా మరి ట్రీట్మెంట్లో ప్రభువా మరి హాస్పిటల్లో చేరి ఉన్నారు ప్రభువా. వారిని నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. పరిపాలకులు కూడా ప్రభువా దేశాలను ప్రభువా మా భారతదేశాన్ని పరిపాలించే నాయకులను కూడా ప్రభువా నీ యొక్క సన్నిధి ద్వారా ప్రభువా నీ యొక్క సిద్ధానుసారంగా పరిపాలించుట కృపజూపమని ప్రార్థించుకుంటున్నాను. మా రాష్ట్రంలోని అధికారులను ప్రభువా నీ ప్రేమగల స్థలకు అప్పగించుకుంటున్నాను. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిపాలన జరుగులాగున ప్రభువా అధికారులకు ప్రజాప్రతినిధులకు ప్రభువా నీవే జ్ఞానం దయచేసి ప్రభువా నడిపించుమని ప్రార్థించుకుంటున్నాను. ప్రజలకు ఎలాంటి ప్రభువా మరి లోటుపాట్లు కలగకుండా ప్రభువా పరిపాలన ఉండులాగున నీవే నడిపించుమని ప్రార్థించుకుంటున్నాను. పరిపాలకుల యొక్క ప్రభువా మరి ఎలాంటి తప్పిదాలు జరిగిన ప్రజలకు అనేక ఇబ్బందులు జరుగుతాయి ప్రభువా అలాంటివి జరగకుండా నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. ప్రభువా కరోనా బారి నుండి ప్రభువా ప్రజలందరినీ కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. స్వకాలంలో ప్రభువా లాక్డౌన్ సమయం ఎత్తివేయబడి సంఘాలుగా ప్రభువా చేరి నిన్ను ఆరాధించే భాగ్యం స్వకాలంలో జరిగించు అని ప్రార్థించుకుంటున్నాను. ప్రభువా ప్రజలను అందరిని కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. ప్రభువా మా సంఘాన్ని మీ నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. ఓరేపు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించి కృపలు భద్రపరచుమని ప్రార్థించుకుంటున్నాను. మచ్చిరాల్లో నివసిస్తున్న వారిని కూడా ప్రభువా నీవే కాపాడి కృపలు భద్రపరచుము. ప్రభువా పెద్ద వయసులో ఉన్నవారిని మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థించుకుంటున్నాను. మచ్చిరాల ప్రభువా మరి అలాగే ప్రభువా ఏసీసీ ప్రాంతంలో ఉన్నవారిని నీవే కాపాడము. అలాగే సున్నంపట్టిల వాడలో నివసిస్తున్న వారిని నీవే కాపాడము. ఐటెక్ కాలనీలో నివసిస్తున్న వారిని ప్రభువా నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. ఇక్కడ ప్రభువా సీసీసీ ప్రాంతంలో నస్పూర్ ప్రాంతంలో నివసిస్తున్న వారిని కూడా నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. సీసీసీ ఎక్స్ రోడ్లో నివసిస్తున్న కుటుంబాలను నీవే కాపాడి ఆదరించమని ప్రార్థించుకుంటున్నాను. విలేజ్ శ్రీరాంపూర్లో నివసిస్తున్న వారిని నీవే కాపాడము. ఆర్కేఎట్ కాలనీ అలాగే సిక్స్ కాలనీ సిక్స్ అడ్స్ ఏరియాలో నివసిస్తున్న వారిని అందరిని కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. కృష్ణ కాలనీ ప్రభా ప్రశాంత్ నగర్లో నివసిస్తున్న వారిని కూడా కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. గాంధీనగర్లో నివసిస్తున్న కుటుంబాలను ప్రభా నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభా ఆర్కపై కాలనీ సీసీసీ పట్టణంలో నివసిస్తున్న వారిని నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే సుందరయ్య కాలనీలో నివసిస్తున్న కుటుంబాలను నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే కొత్త నాగార్జున పాత నాగార్జున సిరికే కాలనీలో నివసిస్తున్న వారిని నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే నస్పూర్ కాలనీలో నివసిస్తున్న వారిని కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ఇంద్రమ్మ కాలనీ హౌసింగ్ బోర్డు కాలనీలో అలాగే ఆర్ఎండ్ఆర్ కాలనీలో మా కాలనీలో నివసిస్తున్న కుటుంబాలను కూడా నీవే కాపాడి కృపల భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాను. నీ సన్నిధికి అప్పగించుకుంటున్నాను ప్రభువా. మరి దైవ సేవకుడు వారి కుటుంబాన్ని కూడా దీవించి కృపలు భద్రపరచమని ఆత్మీయ పరిచర్య జరుగుట కృపజూపమని ప్రార్థించుకుంటున్నాను. అందరూ ప్రభువా యవనస్తులు ప్రభువా వృద్ధులు పిల్లలు ప్రభువా సహోదరి సహోదరులందరినీ కూడా నీ ప్రేమగల స్థలకు అప్పగించుకుంటున్నాను. మందిరంలో ప్రతి పని చేసే వారిని కూడా ఆశీర్వదించమని ప్రార్థించుకుంటున్నాను ప్రభువా. బాధ్యత గల సహోదరులు పరిచారకులు ప్రార్థన పరులు ప్రభువా సంఘ కాపరులను అందరినీ కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటున్నాను. దీవించి కృపల భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాను. ఎవరైతే పెద్ద వయసులో ఉన్నారో వారిని ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థించుకుంటున్నాను. అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని కూడా ముట్టి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ప్రార్థించుకుంటున్నాను. ఎబ్రోన్ నుండి జరుగుతున్న పరిచర్యను అందరూ కూడా దీవించి కృపల భద్రపరచమని ప్రార్థించుకుంటున్నాను. ఓరేపు ద్వారా ప్రభువా జరపబడుతున్న సేవ పరిశీలను దీవించి కృపలు భద్రపరచము. జన్నారం మామిడి పెళ్లి స్తంభం పెళ్లి లక్ష్మీబిడ్డ ఆజిపురలో ఉన్న సంఘాలను ప్రభువా నీవే కాపాడి వారిని కాపాడి కృపలు భద్రపరచము అని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభువా చెన్నూరు శివారం అలాగే ఆల్గాంలో ఉన్న సంఘాలను కూడా నీ ప్రేమగల స్థలకు అప్పగించుకుంటున్నా. వారి అందరినీ కూడా వారి కుటుంబాలను దీవించి కృపలు భద్రపరచము అని ప్రార్థించుకుంటున్నాను. అలాగే ప్రభువా స్తంభపల్లి సేవకుడు లక్ష్మీపేటలో ఉన్న సేవకుడు కుటుంబాన్ని నీవే కాపాడము.
రాజపూర్లో ఉన్న సంఘ సేవకుడిని కూడా నీవే కాపాడి కృపలో భద్రపరచము. అలాగే చెన్నూరులో ఉన్న సేవకుడి వారిని కూడా నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. శివారం సంఘంలో ఉన్న సేవకుని కుటుంబాన్ని కూడా నీవే కాపాడు కృపలు భద్రపరచమని, మా ఊరేపులో ఉన్న సేవకుని కుటుంబాన్ని సేవకులను ప్రభా నీవే దీవించి ఆశీర్వదించి కృపలు భద్రపరచమని, వారి పిల్లలను కూడా నీ ప్రేమల స్థలకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించి కృపలు భద్రపరచమని ప్రార్థించుకుంటున్నా. అలాగే నా కుటుంబం కొరకు ప్రార్థించుకుంటున్నా. ముగ్గురు బిడ్డలు, ముగ్గురు అల్లుళ్ళు, ముగ్గురు మనుమలు, అలాగే మనుమరాలు పెరిసిస్తు నన్ను కూడా నీ ప్రేమగల స్థలకు అప్పగించుకుంటున్నా. నీ చిత్తానుసారంగా మేము జీవించటకు మమ్మలను బలపరుస్తూ నడిపిస్తున్నందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని అందరినీ నీవే కాపాడమని ప్రార్థించుకుంటున్నాను. అలాగే మా చుట్టాలు బంధువులను కూడా అందరినీ కూడా నీ ప్రేమగల స్థలకు అప్పగించుకుంటూ మమ్మల్ని అందరినీ దీవించమని, దినమంతా మా తోడుగా ఉన్నందుకు నీకే వందనాలు. ముందున్న సమయం దీవెనకరంగా చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ చేరి ఉన్న కుటుంబాలందరికీ కూడా ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. సుశీల్.